నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం వామపక్ష పార్టీల నాయకులు జంగల అజయ్ కుమార్, మన్నవ హరిప్రసాద్, గణిరాజు మాట్లాడారు. ఈ నెల 26న జరగనున్న విజయోత్సవ ర్యాలీకి ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి 26వ తేదీకి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం భూవెత్తున సాగినటువంటి తీరుకి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతటి మొండిగా కర్కశంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ సైతం 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాను అని నరేంద్ర మోడీ నోటితోటి చెప్పించినటువంటి వీర రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంలోనే రైతుల 26వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయోత్సవ ర్యాలీలకు మద్దతుగా 26వ తారీఖున అన్ని ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పాల్గొంటా ఉన్నాం. ఇది రాబోయే విద్యుత్ పోరాటానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాటానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజధాని పోరాటానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు దేశ సార్వభౌమాధికారాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేటటువంటి నరేంద్ర మోడీ ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకి రైతాంగ పోరాటం, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఒక స్ఫూర్తిదాయకం అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వామపక్ష పార్టీల సమావేశం నుండి తెలియజేస్తా ఉన్నాం. దేశంలో గత సంవత్సర కాలంగా ఢిల్లీ నగరాన్ని, టిక్రీ, సింఘి తదితర బార్డర్లను చుట్టుముట్టినటువంటి రైతాంగం 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, విద్యుత్ బిల్లు 2021కి వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి పోరాటం జరిగినటువంటి నేపథ్యంలో ఆ పోరాటాన్ని అణచటానికి నరేంద్ర మోడీ అనుసరించినటువంటి ఎత్తుగడలేదు. భాష్పవాయువులు ఉపయోగించాడు, వాటర్ క్యాన్లు ఉపయోగించాడు, ముళ్ళ కంచెలు వేయించాడు, రకరకాలైనటువంటి పద్ధతులు అనుసరించాడు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతోటి ఉత్తరప్రదేశు, పంజాబు, హర్యానా వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 500 రైతు సంఘాల నేపథ్యంలో మహత్తరమైన పోరాటం గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా సాగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ నీది యొక్క మెడలు ఉంచి 3 వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాడు. అయినా ఇంకా విద్యుత్ బిల్లు పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు, కార్మిక వర్గాన్ని దివాలా తీసేటువంటి 4 లేబర్ కోడ్లను కూడా ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్లకు దేశీయ సంపదను అప్పజెప్పేటువంటి అనేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మొదలగు డిమాండ్లతోటి రేపు సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమాన్ని వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని, పూర్తి డిమాండ్ల సాధన వరకు ఉంటుందని 26వ తారీఖున నరేంద్ర మోడీ ప్రకటనను రైతాంగ విజయోత్సవ సభ జరపాల్సిన పిలుపిచ్చే నేపథ్యంలో
इवा कम्यूनिस्ट पार्टी गुंटूर जिले कम्यूनिस्ट पार्टी इरव आरो तारीख जगे मूड व्यवसाय नल्ल चट्टाल व्यतिरेक विजयोत्सव सभलनु मिगिलिन डिमांड्ल साधन कोरकु उपयोगించాలని అందువల్ల ఈ పోరాటాన్ని కొనసాగించాలని 25వ తారీఖున మహత్తరమైనటువంటి ఊరేగింపు జరిపి గుంటూరులో ఈ కార్యక్రమానికి ప్రజలకు పిలుపు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది।